వచ్చేశారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబుపై విరుచుకుపడిన ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు అంతా చంద్రబాబు ఓడిపోయారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అధికారం కోసం అంతగా రూల్స్ ఆర్చడం ఏంటి? అధికారం కోసం అంతగా తాపత్రయపడటం ఏంటి? నువ్వు మంచి చేస్తే నీకు ఓట్లు వేస్తారు కావయ్యా, నువ్వు చెడ్డోడు కాబట్టి, నువ్వు చేతకాని గాడు కాబట్టి 2019 ఎన్నికల్లో నిన్ను ఎందుకు చిత్తుగా ఓడించారు? మరలా ఇప్పుడు బయలుదేరావు. నన్నొక్కసారి చూడండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి. నిన్నగాక మొన్న పాపం ఆ కందుకూరులో 8 మందిని పట్టణ పెట్టుకున్నాడు. 8 మందిని పట్టణ పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అక్కడ? తమ్ముళ్ళు మీరు ఇక్కడే ఉండండి, తమ్ముళ్ళు మీరు ఇక్కడే ఉండండి, ఉంటారు కదా. బుర్రందరా బాబు, ఆ చిన్న మెదడులు చితికిపోయింది కాబట్టి నువ్వు ఒక పక్కనేమో పాపం 8 మంది చచ్చిపోవటం ఏంటి, మీరు ఇక్కడే ఉండండి అంటే నేను వెళ్ళి చూసి వస్తానంట. ఎంత దుర్మార్గుడు, అధికారం కోసం ఎంతగా తాపత్రయపడుతూ ఉన్నావు. మరలా 24 గంటలు కూడా తిరక్క ముందే నువ్వు మళ్ళీ మీటింగులు పెట్టావంటే అసలు నీ నైజం, అధికారం కోసం నువ్వు పడే తాపత్రయం. ఆ రోజు ఎన్టీ రామారావుని పంపించిందాక, కాడి పంపించిందాక పట్టుకొని పీకి పాకాలు పెట్టి పంపించిందాక వదిలిపెట్టలా. ఈరోజు పాపం మరలా ఎవడైనా, ఏ లీడర్ అయినా 8 మంది చనిపోతే ఏం చేస్తారండి? మళ్ళీ వెంటనే 24 గంటలు గడవకముందనే బహిరంగ సభలు పెడతారండి, రెచ్చగొడతారండి. అదేమండి త్యాగం చేశారంట. ఏం త్యాగం? ఇదేమైనా స్వతంత్ర పోరాటమా? ఇదేమైనా బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేశామా? ఏం త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు? అభం శోభం తెలియని పాపం అమాయకులు 8 మందిని పొట్టన పెట్టుకున్నావే, పొట్టన పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు త్యాగం చేశారంట. ఎవడు చేస్తాడు త్యాగం? నువ్వు చెయ్యి, నీ పిల్లోడు చెయ్యి, నీ కుటుంబం చేయవా. అప్పుడు తెలిసి వచ్చింది నీకు చచ్చిపోయిన వాళ్ళు పాపం అదో లక్షణ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు దీనంగా వాళ్ళ పిల్లలు ఓదిస్తూ ఉంటే త్యాగం చేశారంట. ఎందుకు చేయాలరా బాబు నీకు త్యాగం? నీ పదవి కోసం, నీవు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం కోసం వాళ్ళు బలివ్వాలా? వాళ్ళు బలిదానం చేయాలా? త్యాగాలు చేయాలా? ఎంత దుర్మార్గుడు. ఓ పక్కన వాళ్ళు చచ్చిపోయి ఉంటే తమ్ముళ్ళు మీరు ఉండండి, ఉండండి, ఉంటారు కదా. ఏంది ఇది? పిచ్చి పీక్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అధికారం కోసం అంతగా రూల్స్ ఆర్చడం ఏంటి? అధికారం కోసం అంతగా తాపత్రయపడటం ఏంటి? నువ్వు మంచి చేస్తే